టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. బాగా ఇష్టమైన నాయకులు, నేను గొడవ పెట్టుకున్న నాయకులు, ఎవరు స్నేహితులు అవుతారు, గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు. అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను, గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది, నాకు ప్రేమ ఉన్న చోట గొడవ ఉంటుంది. ఏం ప్రభాకర్ గారు, మా ఇద్దరికి సామరస్యం కుదిరింది. అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు. గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు, బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. సో చింతమనేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుత్తికొండ రాజాబాబు గారికి ఆయన రాలేదు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చలమనిశెట్టి రమేష్ గారికి, మన ఎస్సీజెడ్ కోసం మీరు రావాలి అని చెప్పి, అదే మన ఎస్సీజెడ్ కోసం, మన మల్లవల్లి ఎస్సీజెడ్ కోసం తెలంగాణ నవాబులు ఇచ్చిన భూముల్ని ఉర్దూ ఒరిజినల్ పత్రాలుండి వాళ్ళకి అన్యాయం జరిగింది, మల్లపల్లి ఎస్సీజెడ్ వల్ల మీరు రావాలి అని చెప్పి నా కోసం పనిగట్టుకుని వచ్చిన చలమనిశెట్టి రమేష్ గారికి, గన్నవరం నియోజకవర్గం సమస్యల్ని జనసేనకి ముందుండి తీసుకొచ్చిన చలమనిశెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గన్నవరం ఇన్ఛార్జ్ డాక్టర్ ఫణి గారికి, ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి, టీడీపీ పరిశీలకులు గన్నవరానికి, గరికిపాటి శివ గారికి, జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు కావాల్సింది ముఖ్యంగా కీలకమైన మనకి విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్. ఇక్కడున్న గతంలో 2014లో నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభనేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది, ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు. అతను చాలా హేతు ఉన్న నాయకుడు, వివేకం ఉన్న నాయకుడు, ప్రజలకు అండగా ఉండే నాయకుడు అని అనుకున్నాను. కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు, నేను చంద్రబాబు గారితో విభేదించాం, చింతమనేని ప్రభాకర్తో విభేదించాం, ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడాలి. ఆయన కూడా అంతే, నాతో మాట్లాడారు, విభేదించాం. రాజకీయాలు విభేదాలు ఉంటాయి, పాలసీ పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి, మాట మాట అనుకుంటాం, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ వల్లభనేని వంశీ గారు, నాకు ఇందాక మన యార్లగడ్డ వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీరమహిళలకి ప్రత్యేకించి నా విన్నపం, వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది, మీరు ఓటు ఎంపీగా బాలచౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకేయండి అని అడుగుతున్నారని. మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో, ఆయన పాటను కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను, ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి నంత అభిమానం. అలాంటి వ్యక్తికి మొహం నోడుతున్న ఇంకే పుట్టిన
ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మనం ఆడపడుచులకి అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. తగ్గించం, అది మన సంస్కారం, మన పెద్దలు నేర్పించిన సంస్కారం. కానీ వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచేవాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు, సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు, ఆయన చేసిన తప్పల్లో, ఆయన చేసిన తప్పల్లో సంస్కారంగా ఉండటం, గౌరవ మర్యాదలతో ఉండటం, రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం.